ఏదైనా డేంజర్ ఉన్నప్పుడు లేదా స్టాప్ అని చెప్పడానికి రెడ్ కలర్ వాడతారు అలాగే బేబీ పుట్టినప్పటి నుంచి ఎదిగే క్రమంలో రెడ్ ఫ్లాగ్ అనే పదం వాడితే తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి పుట్టినప్పటి నుంచి పన్నెండు నెలల వరకు రెడ్ ఫ్లాగ్స్ ఏవి ఈ వీడియోలో తెలియచేస్తాం మొదటి నెల చప్పుళ్లకి ఉలిక్కి పట్టడం లేదు కొద్దిగా కూడా వస్తువులను కళ్లతో ఫాలో చేయడం లేదు రెండవ నెల భారీ శబ్దాలకు రెస్పాండ్ కావడం లేదు కదిలే వస్తువులను నోటి నోటిదాకా చేతులను తేవడం లేదు బోర్లా వేసినప్పుడు తల లేపలేకపోవడం మూడవ నెల బేబీని చూసుకునే వారిని చూసి స్మైల్ చేయడం లేదు తల కొద్దిగా కూడా నిలబెట్టడం లేదు బోర్లా వేసినప్పుడు ఛాతి పైకి లేపడం లేదు బేబీ ఎదురుగా ఏదైనా వస్తువు కొద్దిగా అటూ ఇటూ తిప్పుతూ ఉంటే ఆ మూమెంట్స్ని తల తిప్పుతూ ఫాలో చేయడం లేదు నోటిదాకా చేతులను తేలేకపోవడం బాగా అలవాటైన వారు నవ్విస్తే నవ్వకపోవడం నాలుగవ నెల వస్తువులు కదులుతూ ఉంటే వాటి మూమెంట్స్ ఫాలో చేయడం లేదు ఫ్యామిలీ లేదా బేబీ కేర్లో గడిపేవారు బేబీకి స్మైలిస్తే తిరిగి రెస్పాన్స్గా స్మైల్ చేయకపోవడం తల స్టడీగా నిలబెట్టలేకపోవడం ఊసులు లేదా చిన్న చిన్న సౌండ్స్ ఏవీ చేయకపోవడం నోటిదాకా చేతులను తేకపోవడం గట్టి ఉపరితలం మీద పాదాల సపోర్ట్గా చంకల కింద చేతులతో నిలుచోబెడితే కాళ్లను కిందకు పుష్ చేయడం లేదు ఒకటి లేదా రెండు కళ్ళు అన్ని దిక్కులకు తిప్పడం లేదు ఐదవ నెల తన కేర్లో ఉండేవారి స్మైల్కు తాను రెస్పాన్స్గా స్మైల్ చేయకపోవడం ఇంతకు ముందు చెప్పిన రెడ్ ఫ్లాగ్స్లో కొన్ని లేదా అన్నీ గమనిస్తే ఎమోషన్స్కు రెస్పాండ్ కావడం లేదు ఉదాహరణకు అమ్మ ఏడుస్తున్నట్టు యాక్షన్ చేస్తే బేబీ ముఖంలో ఎమోషన్స్ మారడం లేదు ఆరవ నెల అందుబాటులో ఉన్న వస్తువులు లేదా టాయ్స్ని పట్టుకునే ప్రయత్నం చేయకపోవడం అమ్మ నాన్న లేదా గ్రాండ్ పేరెంట్స్ లేదా తన కేర్లో ఎక్కువ సమయం గడిపేవారితో బేబీ అఫెక్షన్ చూపించకపోవడం తనకి దగ్గరగా అయ్యే సౌండ్స్కి రెస్పాండ్ కాకపోవడం నోటిదాకా తెచ్చిన టాయ్స్ లేదా వస్తువును నోట్లో పెట్టుకోలేకపోవడం శరీరం శరీర భాగాలు బలం లేక వేలాడబడుతున్నట్టుగా ఉండడం ఒక గుడ్డతో చేసిన బొమ్మలాగా అనుకోండి ఇది ఒక సమస్య అయితే బాగా స్టిఫ్గా ఉండడం కూడా ఒక రెడ్ ఫ్లాగ్గా చెప్పుకోవచ్చు అంటే కండరాలు ఎక్కడికక్కడ బిగుసుకుపోయినట్టు ఉండడం కనీసం కొన్ని అక్షరాలు ఉదాహరణకు ఆ ఊ లాంటివి అవేవి చెయ్యకపోవడం కనీసం ఒకటి లేదా రెండు వైపులా బోర్లా తిరగకపోవడం స్మైల్ చేయకపోవడం లేదా కేరింతలు కొట్టకపోవడం ఏడవ నెల ఊసులాడడం అర్థం లేని మాటలు కొన్నైనా చెప్పడం లేదు చంకల కింద చేతులు వేసి నిల్చోబెడితే తన శరీర బరువును తన కాళ్ల మీద తీసుకోలేకపోవడం మూతలు లేదా ఆ వయసుకు తగ్గ గేమ్స్ ఆడేందుకు ఆసక్తి కనబరచడం లేదు రెండు వైపులకు రోల్ కావడం లేదు కొంత సపోర్ట్తో కూర్చోవడం లేదు మన అటెన్షన్ కోసం ఏడుపు అరుపు ఇలా ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేయడం లేదు ఎనిమిదో నెల దాగుడు మూతల ఆట ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు చిన్న చిన్న మాటలు అర్థం కానివి అక్షరాలు మాట్లాడడం లేదు తొమ్మిదో నెల సపోర్ట్ ఇస్తే బాడీ వెయిట్ ని తన కాళ్ల మీద తీసుకోలేకపోవడం సపోర్ట్ ఇస్తే కూర్చోకపోవడం చిన్న చిన్న పదాలు అమ్మ అత్త తాత ఇవేవి అనలేకపోవడం ఇచ్చిపుచ్చుకునే గేమ్స్ ఉదాహరణకు బంతి బేబీ వైపు దొర్లిస్తే దానిని మనకు తిరిగి తోసే ప్రయత్నం చెయ్యకపోవడం తన పేరు పిలిస్తే రెస్పాండ్ కాకపోవడం తన కేర్లో ఉండే కుటుంబ సభ్యులను గుర్తించలేకపోవడం మీరు ఒక దిక్కుకు పాయింట్ చేస్తే అటుగా చూడలేకపోవడం ఒక చేతి నుంచి మరో చేతికి టాయ్ని ట్రాన్స్ఫర్ చెయ్యలేకపోవడం పన్నెండు నెలలు లేదా ఒక సంవత్సరం పాకడం లేదు సపోర్ట్ ఇస్తే నుల్చోవడం లేదు ఏదైనా వస్తువు చూపించి అందుబాటులో దాచిపెడితే దానిని వెతికి కనిపెట్టలేకపోవడం వస్తువును పాయింట్ చేసి చూపలేకపోవడం ఉదాహరణకు బాల్ వంక చూపించి అది కావాలన్నట్టు పాయింట్ చేయకపోవడం బాయ్బాయ్ లాంటి ఒక్క అక్షరం పదాలు చెప్పలేకపోవడం వద్దు అనేందుకు తల అడ్డంగా తిప్పకపోవడం అమ్మ అత్త తాత ఇలాంటి కొన్ని పదాలు కూడా చెప్పలేకపోవడం ఇంతకు ముందు వచ్చిన స్కిల్స్ అంటే పాకడం లేచి నిల్చునే ప్రయత్నం లేదా మాటలు ఇవేవి చేయకపోవడం ప్రెగ్నెన్సీపై ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి So that you don't miss any of our videos.